లారీలకు సంబంధించిన టార్పలిన్ కవర్లు బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడుతున్న పెదపెల్లి జిల్లా సుల్తానాబాద్ శాస్త్రీనగర్కు చెందిన పుట్ట సతీష్, పుట్ట ఆంజనేయులు అనే అన్నదమ్ములను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సిఐ ఇంద్రసేనారెడ్డి సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు. సుల్తానాబాద్ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు సిఐ ఇంద్రసేనారెడ్డి. లారీలకు సంబంధించిన టార్పలిన్ కవర్లు బ్యాటరీలు దొంగతనం చేస్తున్నారన్నారు. ఒక్కొక్క బ్యాటరీ విలువ 10,000 వరకు ఉంటుందని, ఒక్కొక్క టార్పోలిన్ విలువ 5,000 వరకు ఉంటుందన్నారు. దొంగతనం చేసిన వానికి అమ్మడానికి తరలించే క్రమంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న తమ సిబ్బందికి పట్టుబడ్డారన్నారు. వీరిని రిమాండ్ తరలిస్తున్నామని సిఐ ఇంద్రసీనారెడ్డి చెప్పారు. వెహికల్లో ఫోర్ వీల్స్ ఫోర్ వీలర్లో ఉండే మన లారీలలో ఉండే టార్బాల్స్ దాని యొక్క కవర్స్ అమ్ముకుపోయి అవి తీసుకొని దొంగతనం చేసి అమ్ముకునేవాళ్ళు. సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ వారి టీం ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి అంటే వాళ్ళు పట్టకపోతున్న సందర్భంలో మనకు ఒక 5 టార్బాల్స్ అంటే సుమారు ఒక్కొక్క దాని విలువ 4,800 రూపాయలు ఉంటుంది. అట్లా 5 టార్బాల్స్ తర్వాత ఒక బ్యాటరీ ఈ పెద్దది సుమారు 10 నుంచి 12,000 విలువ చేసే సుమారు 30-35,000 విలువ చేసే ఈ దీన్ని తీసుకుపోతుండగా పట్టుకొని వాళ్ళ ఆ కేసులో రిమాండ్ చేయడం జరిగింది.